చాలా అందరికి గోరంగా జరుగుతున్నాయి చాలా మందికి ఇంకా ఆడోకి రావాలంటేనేమో మినిమం 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటున్నారు కాలేజ్కి లేట్ అయితే బయట నుంచే పెడుతున్నారు ఇట్లా జరిగితే చాలా మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్కి ఓట్లు చాలా తక్కువ పడతాయి మళ్ళీ ఇది బస్సులు లేట్ 1 అవర్కి ఒకటి వస్తున్నాయి అక్కడ మియాపూర్ నుంచి ఎవరు ఏమనలే చూసిర ప్రైవేట్ డ్రైవర్లు ఏమనలే ప్లేస్ లేదు అసలు అడుగు లేదు అసలు ఒక్క కూడా ఖాళీ లేదు అసలు ఫుల్ ఇబ్బంది అవుతుందన్న ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది అవుతుంది బస్సు కూడా రావడం మస్తు లేట్ వస్తుంది టైమింగ్కి వచ్చినా మస్తు లేట్ వస్తుంది బస్సు కాలేజ్కి వెళ్తే ఏమో సార్ బయట నించోబెట్టడం అది ఇది చేస్తుండు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం కానీ బస్సులు వస్తలేవు కదన్న బస్సులు రావట్లేవు ఇంతకుముందు బాగానే ఉండే ఒక్క బస్సు పోగానే ఇంకో బస్సు వస్తుండే వెనకకెళ్ళి ఇప్పుడు ఒక్క బస్సు గురించి ఆగినాం మేము మరి అట్లనే వచ్చినామన్న మేము బస్సులు వెనకాల వచ్చినామన్న బస్సులు వెనకాల వచ్చినామన్న బస్సులు వెనకాల వచ్చినా కానీ వాళ్ళకి వెనకాల నుంచి నా రెస్పాన్సిబిలిటీ లేదన్న అదే గవర్నమెంట్ వాళ్ళు అయితే వెనకాల నుంచి ఉంటే తిట్టి ఆ బస్సు ఆపి దింపి లోపల ఎక్కిస్తానన్న మాకైతే మేము పొద్దున 7:30కి అట్లా ఇంట్లో నుంచి బయలుదేరితే 8:30కి మాకు కాలేజ్ ఆల్రెడీ యాక్చువల్ అయితే 9 o'clock ఓపెన్ ప్రగతి కాలేజ్ అయితే 10:00కి వస్తున్నామన్న 10:00కి వస్తుంటే రోజు ప్రిన్సిపల్ సార్ తిడుతున్నాడు ఇంట్లోకి వెళ్ళి 7:30కి బయలుదేరితే 8:30 9కి దొరుకుతుంది బస్సు అది ఒక 10 మినిట్స్ లేకపోతే 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా అవుతుంది అన్న ఒక బస్కి ఏం చెప్పట్లేదు అన్న రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి ప్రైవేట్ బస్ వాళ్ళకి ఇంకా పాస్ అని చెప్పినా పైసలు తీసుకుంటున్నారు ఆటోలు వేసామంటేనేమో 30 తీసుకుంటున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి